మరియమాత పూజిత మాసము 5వ దినము దేవమాత తనను తాను సర్వేశ్వరునికి కానుకగా ఒప్పగించుకొనుట. మొదటిది, మరియమ్మ గారు తమ బాల్యముననే దేవునికి తనను తాను అప్పగించుకున్నది. రెండవది, మరియమ్మ గారు దేవునికి సంపూర్ణముగా ఒప్పగించుకొనెను. మూడవది, మరణము వరకు తనను దేవునికి అప్పగించుకున్నది. మొదటిది, మరియమ్మ గారు తమ బాల్యముననే దేవునికి తనను తాను ఒప్పగించుకున్నది. తమ కుమార్తెలను దేవాలయములో సహాయము చేయుటకై బాల్యముననే దేవునికి అప్పగించుట యూదుల ఆచారము. అట్టి బాలికలు వివాహమగునంత వరకు దేవాలయ ప్రాంగమునందే ఆశ్రమములలో నివసిస్తూ దేవాలయమునకు అవసరమైన సేవలు చేయుచుండిరి. విధవరాండ్రకు కూడా అప్పుడప్పుడు ఈ అవకాశము లభించెడిది. మరియమ్మ గారు క్రీస్తును కనిన 40వ దినమున తమ బిడ్డను దేవునికి సమర్పించుటకు దేవాలయమునకు వచ్చెను. అప్పుడు అన్నమ్మ అను పునీత విధవరాలు బాలయేసును చూడవచ్చినట్లు చరిత్ర తెలుపుచున్నది. మరియమ్మ గారు తమ చిన్న వయస్సు నుండే, అనగా బుద్ధి వివరము తెలిసిన నాటి నుండే తనను తాను దేవునికి అర్పింప సంకల్పించెను. తల్లిదండ్రులకు జ్వాకీము అన్నమ్మ అనేది వారు తమ కుమార్తె మరియమ్మను బాల్యముననే దేవునికి సమర్పించుటకై దేవాలయమునకు తీసుకొని వెళ్ళిరి. మరియమాత దైవ సేవ దీక్ష బూనిదని తల్లిదండ్రులను వారిపై మమకారమును తన వయస్సును ఇంటిని ఇంటి పనులను లెక్క చేయక వాటినన్నిటినీ దేవుని సేవ కొరకు త్యజించెను. పవిత్రమైన జీవితము జీవించవలనన్న దేవుడొక్కడే శరణ్యమని మరియమ్మ గారు తన చిన్న వయస్సునే గ్రహించెను. ఇది దైవ ప్రేరణ. ఈ దైవ ప్రేరణచే నిండినందున ఆమె ముఖమున దిగులను భావనయే కనిపించలేదు. దైవ ప్రేరణచే ఆమె ముఖమున చిరునవ్వు ఎల్లవేళలా చిందులాడుచుండెను. మనమును మరియమాతవలే దైవ ప్రేరణలను తెలుసుకొని ఆయన చిత్తమునకు బద్ధులమై చిరునవ్వుతో జీవితాన్ని దేవుని కొరకు సాగించవలననుట నేర్చుకొన ప్రయాసపడవలెను. దేవునికి మనలను ఒప్పగించుకొని పాపములను విడవవలయను. ఇందుకు కలుగు విఘ్నములన్నిటినీ తొలగించి మన మార్గములను దైవ సేవకై సరళము చేయుమని ఆ దేవమాతను ప్రార్థించుదము. రెండవది, మరియమ్మ గారు దేవునికి సంపూర్ణముగా ఒప్పగించుకునెను. మరియమాత తనను తాను దేవునికి ఒప్పగించుకునేటప్పుడు ఈ లోక ఆశలేవియు ఆమెకు లేవు. తనను తాను మనస వాచ కర్మన సంపూర్ణముగా దేవునికి అర్పించుకున్నది. దైవ సేవయే తన జీవిత పరమావధిగా తలంచినది. తాను చేయు పనులన్నీ దేవునికి ప్రియమైనవిగా ఉండవలెనని సంకల్పించినది. ఈ లోక సంబంధమైన ప్రీతి పాత్రములకు ఆమె ఆశించలేదు. సర్వేశ్వరుడు పరిపూర్ణుడు అందుచేత మనము ఆయనకు అర్పించుకొనదలచిన సంపూర్ణముగా సమర్పించుకొనవలయను. ఒకడు తన పూర్ణ హృదయమును పూర్ణ మనస్సును పూర్ణ శక్తిని దేవునికి ఇవ్వకపోయినచో అట్టి అర్పణ శూన్యమే అగును. అట్టివాడు ఏ జ్ఞాన మేలుడను పొందలేడు. మూడవది, మరణము వరకు తనను దేవునికి అప్పగించుకున్నది. మరియమాత తనను తాను మరణ పర్యంతము దేవునికి అర్పించుకున్నది. ఈ తనువు మనస్సు కొద్ది రోజులు దేవునివి, కొద్ది రోజులు మనవి కావు. మనము జీవించినన్ని రోజులు ప్రతినిత్యము అవి దేవునివే. కన్య మరియమ్మ మారని మనస్సుతో నిశ్చల బుద్ధితో మరణ పర్యంతము దేవునికి స్వంతమై ఉండినది. తాను దేవునికిచ్చిన అర్పణ వాగ్దానములు మరచి అందరి మానవుల వలె దేవునికి ద్రోహము చేయలేదు. మానవులమైన మనం పాపము చేయమని దేవునికి మాటనిచ్చిన మరునాడే లేక మరుక్షణమే తిరిగి పాపము కట్టుకొనుచున్నాము, దేవునికి ద్రోహము చేయుచున్నాము. ఇట్లు మన జీవితమునందు మనం ఎన్నిసార్లు పాపము చేసి దేవునికి ద్రోహము చేసి ఆయన శాపమును తెలిసియు తెలియనట్లు
మన పైకి ఆహ్వానించుకొనుచున్నాము. బాల్యము నుండి వృద్ధాప్యము వరకు లేదా మరణము వరకు మనలను మనము నిజముగా దేవునికి అర్పించుకొనలేకున్నాము. ఇట్టి మన బలహీనతను మనము తెలుసుకొని దేవమాత శరణు వేడి ఆమె వలె సంపూర్ణముగను మరణ పర్యంతమును దేవునికి ప్రియులమై జీవించుటకు కావలసిన ఆత్మ శరీర బలమును పాప పశ్చాత్తాపమును మనకు దయచేయమని మరియమాతను వేడుకుందాం. అద్భుతము. మంచినీటి బుగ్గ నుండి తీయని జలములూరునట్లు దేవమాత భక్తులకు ఆమె నుండి అనేక మేలులు కలుగుచుండును. ఇది నిరూపించుటకు అనేక అద్భుతములు కలవు. పునీత కుర్సిని ఆంద్రియాస్ అనువారు జన్మింపక మునుపే తల్లిదండ్రులాయనను సర్వేశ్వరునికి సమర్పించదమని మొక్కుకొని ఉండిరి. కాని ఆంద్రియాసులు చాలా దుడుకువాడై అల్లరి పిల్లలతో చేరి ఆటపాటలకు వినోద విలాసములకు లోనై దొంగ పనులకు జూదములకు బానిసయ్యై సకల దుర్గుణ కలుషితుడాయెను. తల్లిదండ్రుల బుద్ధిమంతుల భక్తి మార్గములు అతనికి తలకెక్కలేదు. గర్వమున ఆది మానవుడై దేవుని మాటయే మరచి ప్రవర్తించుచుండెను. సామ దాన భేద దండోపాయములు విఫలములు కాగా తండ్రి విసుగు చెంది వానిని బాగుచేయుట నా తరము కాదని తల్లికి చెప్పెను. మానవునికి అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని నమ్మిన తల్లి మాత్రము పట్టు వదలక తన కుమారుని బాగుచేయు భారము నీదేనని దేవమాతపై నమ్మకముంచి బహుకాలము విడువక ఆమెను ప్రార్థించెను. దేవమాత కనికరమునకు భక్తులందరూ పాత్రులని నిరూపించు రోజు వచ్చెను. ఒకనాడు ఆంద్రియాసు తన మామూలు విలాసములకై ఇల్లు విడచిపోవనున్న సమయమున తల్లి తన దుడుకు కుమారుని ప్రేమతో చూచుచుండగా ఆమె కడుపులో కరుడుగట్టిన దుఃఖము కన్నీరై తెలియకనే ప్రవహించుచుండెను. తల్లి కన్నీటిని చూచిన ఆంద్రియాసు మనస్సు చివుక్కుమన్నది. ఎందుకమ్మా ఈ కన్నీరు అని తల్లినడిగి ఆమె దగ్గరగా నిలుచుండెను. పెరిగిన తనయుని రెండు చేతులు గట్టిగా పట్టుకొని తల్లి ఏడ్చుచు, నాయనా ఆంద్రియాసు, నీవు నా గర్భములోనున్నప్పుడు ఒక రాత్రి ఒక కలగంటిని, ఆ కలలో నీవు తోడేలువై నా గర్భమున పుట్టితివి. చూచుచుండగనే ఆ తోడేలు పెద్దదాయెను. ఎవ్వరికి నీ చిక్కక బజారుల వెంట క్రూరముగా తిరుగుచుండగా అందరూ దానిని చూచి భయపడుచుండిరి. ఒకనాడు అది అదృష్టవశమున కార్మెల్ మాత గుడిలో ప్రవేశించెను. గుడిలో ప్రవేశించిన తక్షణమే ఆ తోడేలు ఒక చక్కని తెల్లని గొర్రెపిల్లగా మారిపోయినది. అంతే, అంతలో నాకు మెలకువ వచ్చినది. ఆ దినమే నేను దేవమాత గుడికి వెళ్ళి, అమ్మా, నాకు పుట్టబోవు శిశువు నీదే, ఈరోజే ఈ గర్భస్థ శిశువును నీకప్పగించుచున్నాను, ఎట్లు చేతువో నీదే భారము అని దేవమాతను ప్రార్థించి నిన్ను ఆ మాతకు అర్పించితిని. కాని నేడు నిన్ను చూచినప్పుడెల్లా నా కడుపు దహించుకొని పోవుచున్నది. ఏమి చేతును నిన్ను నవమాసములు గర్భమున మోసి కన్నందుకు నాకు కన్నీరే మిగిలినది. అయినను కానిమ్ము, దేవమాతపైనే నేనుంచిన భక్తియే నీకు రక్ష. నీవు సాత్వికుడవై ఏనాడు నన్నానందింపచేతువో అని బ్రతికి ఉన్నాను అని కుమారుని కౌగిలించుకొని బోరున ఏడ్చినది. తల్లి కన్నీటి కబురు ఆంద్రియాసుని రాతి గుండెను ఆ క్షణమే కరిగించినది. అమ్మా అని ఒక్క కేక వేసి తల్లి కౌగిలి నుండి విడిపించుకుని ఆంద్రియాసు పరుగున పోయి కార్మెల్ మాత గుడిలో దేవమాత ఒడిలోబడి కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. మరియమాత ఆనంద బాష్పములు ఆంద్రియాసు పైపడి అతని పాపపు జీవితమును కడిగివేసెను. ఆనంద బాష్పములతో ఆంద్రియాసు తనను తాను మరియమాతకు దేవునికి అర్పించుకొనెను. తల్లి మాటను నిలబెట్టెను. కొద్ది దినములకే ఆంద్రియాసు కార్మెల్మాత సభలో చేరి కఠిన తపస్సు చేసి తన జీవితమంతా మరియమాతను విడువక
ఆమెను కీర్తించి మహిమపరచి పునీతుడాయెను. ఆంద్రియాసుని వలె పశ్చాత్తాపమునకు పరివర్తనమునకు మనము కూడా దేవమాతను ప్రార్థించుదము. జపము. మిక్కిలి పరిశుద్ధురాలైన ఓ కన్య మరియమ్మ, మీరు చిన్న ప్రాయముననే మీ జీవితమును దేవునికి అర్పించుకుంటేరి. నేను మిమ్ము ప్రేమించి మీకు సేవ చేయుటకు నన్ను మీకు అప్పగించుకొనుచున్నాను. నా ఆశను అంగీకరించి దీవించండి. వివేకము గల కన్యక, సర్వేశ్వరుని తరువాత మీరే నా శరణమని నమ్మి మిమ్ము నా తల్లిగా స్వీకరించి మీకు నన్ను సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాను. నా మనస్సు, బుద్ధి, తలంపులు, వాక్కు, క్రియలు, నా జీవము, నాకు గల సమస్తమును సర్వమును మీకు స్వంతము చేయుచున్నాను. మరణ పర్యంతము నన్ను మీ బిడ్డగా అంగీకరించి కాపాడుమని మనవి చేయుచున్నాను. ఆమెన్. మిక్కిలి నెనడుగల తల్లి, మీ శరణుగోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఒక్కరైనను చేయి విడుబడినట్టు ఎన్నడూ లోకంలో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపినైన నేను మీ దయకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుషోతారమిత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయతో విననవదరించండి. ఆమెన్. జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తుకుని వచ్చి మీ శరణ జుచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తుకుని వచ్చి మీ శరణ జుచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తుకుని వచ్చి మీ శరణ జుచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. ఆమెన్. పరిశుద్ధ పోపు గారు మే నెలకు మనకిచ్చినటువంటి ప్రార్థనను జపించుదాము. దేవుని తల్లి అయిన ఓ పరిశుద్ధ మాత, మీ రక్షణకై పరుగిడి వచ్చుచున్నాము. అత్యంత బాధాకరమైన ఈ సమయంలో యావత్ ప్రపంచము శ్రమలు మరియు ఆందోళనతో సతమతం అవుతున్నది. ఈ సమయంలో దేవమాత అయిన ఓ మాత, మా రక్షణ కొరకై మీ శరణు జుచ్చుచున్నాము. ఓ కన్య మరియమ్మ, కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో మీ కృపా నయనాలు మా వైపు త్రిప్పండి. తమ సొంత వాళ్లను కోల్పోయి బాధలోనూ విషాదంలోనూ మునిగి ఉన్న వాళ్లను ఓదార్చండి. తమ ప్రియమైన వారి కోసం శ్రద్ధ ఉన్న వారికి ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, తమ ప్రియమైన వారికి దూరముగా ఉండవలసి వస్తున్న వారికి దగ్గరగా ఉండండి. ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన అనిశ్చిత పరిస్థితులలో ఉన్న వారందరిలో ధైర్యాన్ని నింపండి. దేవమాత అయిన మా తల్లి, ఈ కష్టాలన్నీ సమసిపోయి ఆ దేవుని దయ వల్ల శాంతి సమాధానాలు నెలకొలాలని మా కొరకు దయాసముద్రుడైన ఆ పరమ తండ్రిని వేడుకొనండి. బాధితులు వారి కుటుంబాలకు మీ కుమారుడు ఊరట కలిగించునట్లు కానాపల్లెలు మీ కుమారుని వేడిన విధంగా వేడండి. ఈ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారు. వారికి తోడుగా ఉండి వారి వీరోచిత సేవకు వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. రేయింబవళ్ళు వ్యాధిగ్రస్తులకు సహాయం చేస్తున్న వారిని జ్ఞాపకం ఉంచుకొనండి. ఈ సమయంలో విశ్వాసులకు సదా సేవ చేస్తున్న దైవజనులను, వారి పరిచర్యను ఆశీర్వదించండి. ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, ఈ కరోనాకు మందును కనుగొనుటకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేశ నాయకులకు జ్ఞానాన్ని దయచేయండి. అందరూ సంఘీభావముతో మెలుగుతూ కనీస వనరులు కూడా లేని వారికి సహాయం చేసే ఆలోచనలను వారికి దయచేయండి. పరమ పవిత్ర మరియమాత, పాలకులు తాము ఆయుధాలు తయారు చేయటానికి వినియోగించు ధనాన్ని రాబోవు కాలములో ఇటువంటి వ్యాధులకు విరుగుడును మందు కనుగొనుటకు వినియోగించినట్లు వారి మనస్సులను మలచండి. ప్రియమైన మాత, మేమందరం ఒకే కుటుంబానికి చెందిన వారమని గ్రహించినట్లు చేయండి. విశ్వాసములోను ప్రార్థనలోను బలపడునట్లు దీవించండి. బాధితులకు ఓదార్పైన మరియ తల్లి,
బాధలలో ఉన్న వారిని హత్తుకొనండి. తండ్రి తన మహిమాకర హస్తాలను చాచి ఈ మహమ్మారి నుండి మమ్మలను రక్షించి ఈ ప్రపంచం మరల సాధారణ స్థితికి వచ్చినట్లు వేడుకొనండి. మా జీవిత యానపు చుక్కానివైన ఓ మరియ తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, మా జీవితాలను మీకు అప్పగించుకుంటున్నాము. ఆమెన్. పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.